Hello friends, heroes video lo Sri Rama Navami roju cheskune rendu prasadalanu chupinchabothunnanu. Adi entante okati vadapappu rendu panakam anamata. Vadapappu panakanni Sri Rama Navami roju kachithanga padatam anamata. Aithe ee panakanni vadapappuni ela cheskovalo ee roju video lo chupinchestanu. అయితే ముందుగా అయితే పానకాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. పానకం రెడీ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాసుడు నీళ్ళను వేసుకోవాలి. అందులోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు బెల్లాన్ని తురిమి వేసుకొని బెల్లం అంతా కూడా కలిపేసుకోవాలి. ఈ బెల్లం అంతా కూడా నీళ్ళల్లో బాగా కరిగిపోయిన తర్వాత ఒక 5 మిరియాలని అలాగే ఒక ఇలాచీని తీసుకొని చిన్న గ్లాసులో వేసుకొని కచ్చపచ్చగా దంచి వేసేసుకోండి. నేను ఇక్కడ కచ్చపచ్చగా దంచాను, మీరు కావాలంటే పౌడర్లు కూడా వేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇప్పుడు బెల్లం నీళ్ళని ఇలా వడగట్టేసుకోవాలి. బెల్లంలో చెత్త ఉంటుంది కదా, అదంతా కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా బెల్లం నీళ్ళని వడగట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కచ్చపచ్చగా దంచుకున్న ఈ మిరియాలని అలాగే ఇలాచీని ఇందులో వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి తురుమును వేసుకోవాలి. తర్వాత 4-5 తులసి ఆకులను వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా పానకం అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఈ పానకాన్ని మనము శ్రీరామ నవమి రోజు చక్కగా మనము దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. అయితే ఇప్పుడు వడపప్పును ఎలా చేసుకోవాలో చూద్దాము. వడపప్పు చేసుకోవడానికి ముందుగా అయితే మనము 1-3 గంటలు పెసరపప్పుని నానపెట్టేసుకోవాలి. నానపెట్టేసుకున్న తర్వాత ఈ పెసరపప్పుని 2-3 సార్లు నీట్గా నీళ్ళతో కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ వడపప్పుని అలాగే పచ్చి కొబ్బరిని ఇలా కలిపేసుకున్న తర్వాత బెల్లాన్ని కలిపేసుకోవడమే. అయితే బెల్లం అనేది డైరెక్ట్గా మనం ముందే కలిపేయకూడదు అన్నమాట. ఎప్పుడైతే దేవుడికి నైవేద్యంగా పెడతామో అప్పుడే బెల్లాన్ని కలుపుకుంటే బాగుంటుంది, లేకపోతే నీళ్ళులాగా అయిపోతుంది అన్నమాట. అంతేనండి, వడపప్పు పానకం అనేది రెడీ అయిపోయినట్లే. చాలా సింపుల్గా మనము దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకోవడమే. శ్రీరామ నవమి రోజు కంపల్సరిగా ఈ 2 నైవేద్యాలు పెడతారనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వడపప్పు పానకం రెసిపీ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.